बोलिए। लास्ट अदन प्रधान कार्यदर्शि मरुग तो शुभ्रेस कार्यकर्त कार्यवर्ग राष्ट्र उपाध्याय संघं विद्या उपाध्याय रंग समस्या परिष्कारानिकि मरी कलेक्टरेट डीओ अदे विधंगा राष्ट्र आर्थिक कमिटी सभ्युलु जी नारा सार गारिनि वेदिकपैकि साधारणंगा वारु चेयाल्सिन पनि ओकटि चेस्तुन्न पनुलु ओकटि चेप्पुल कोल्कलैतेनेमि तर्वात టాయిలెట్లు శుభ్రంగా ఉన్నాయా లేదా నీళ్ళు వచ్చినాయి తర్వాత లాస్ట్ కు ఆ యొక్క పిఎం సంజ గుమస్తా కంటే ఘోరంగా ఎంఎంయూ ఆఫీస్ ఏం కావాలి మిత్రులారా ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించవలసింది మరి ముఖ్యంగా గత ఆరు మాసాలుగా ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులకు బోధన కన్నా బోధనేతర పనులు ఎక్కువ చేపిస్తా ఉంది ఉదాహరణకు ఉపాధ్యాయులు ఉదయం 9 నుంచి మొదలుకొని మధ్యాహ్నం 1 గంట దాకా ఆయా పాఠశాలల్లో మరుగుదొడ్లు ఫోటోలు తీయడం వంటశాల ఫోటోలు తీయడం విద్యార్థుల హాజరు అంతర్జాలం నమోదు చేయడం తిరిగి ఆ ఫోటోలన్నీ అప్లోడ్ చేయడం అప్లోడ్ కావడానికి దాదాపు గంట సమయం తీసుకోవడం ఒకవేళ మరుగుదొడ్డి ఏదైనా ఫోటో మరుగుదొడ్డి శుభ్రంగా లేకపోతే ఉపాధ్యాయునికి పనిష్మెంట్ కింద టికెట్ రావడం జరుగుతా ఉంది అందుకనే ఉపాధ్యాయులు ఈ రోజు చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచుకొని పనిలో పడ్డారు విద్యార్థులకు పాఠాలు బోధించే విషయం పక్కన పెట్టి మరుగుదొడ్డు ఎంత శుభ్రంగా ఉండి ఆ శుభ్రమైన మరుగుదొడ్డి ఫోటో తీసి అంతర్జాలంలో పెట్టే పనిలో పడ్డారు ఇది చాలా సిగ్గుచేటు ప్రభుత్వానికి నిన్ననే హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని మందలించింది ఉపాధ్యాయుల చేత మీరు పాఠాలు బోధింపజేస్తారా లేక మరుగుదొడ్లు శుభ్రపరిచేస్తారా అదే విధంగా ఈ ప్రభుత్వము మరుగుదొడ్లు శుభ్రం చేసే స్కావెంజర్లకు గత 6 మాసాలుగా జీతాలు చెల్లించడం లేదు మరి జీతాలు ఇవ్వకపోతే వారు ఎలా శుభ్రం చేస్తారు వారు శుభ్రం చేయకపోతే ఉపాధ్యాయులు ఎలా ఫోటోలు తీయగలుగుతారు సో ఇవన్నీ కూడా ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి చాలా